हाय फ्रेंड्स, सो चूसी कदा इदे मन की हनुमकोंडलो नयम नगर वरदा बीभत्सम तर्वात परिस्थिति एला उंदी चूडवच्चु। सो ई ब्रिड्ज मिंचले अयिते मनकैते फ्लो अयिते जरिगिंदी। सो वेड्डपल्ली चेरुवु चूपिंचिन कदा, सो इंतकु मुंदु वीडियोलल्लो आ वेड्डपल्ली चेरुवु योक्क हेवी वाटर फ्लो अनेदि इला नयम नगर ब्रिड्ज मिंचले वच्चेसि मनकि ओक 1 किलोमीटर डिस्टेंस लो అటు ఇటు రాకపోకలు అన్నీ కూడా బంద్ అయ్యి ఒక 5 ఫీట్ బ్రిడ్జి మించాలి. ఇంకా మనకి ఒక 5 ఫీట్ హైట్లో అయితే మనకి ప్రవాహం అనేది ఇట్లా వెళ్ళడం జరిగింది. సో పక్కనే ఉన్నటువంటి పెట్రోల్ బంక్ చూడండి, టోటల్గా డ్యామేజ్ అయిపోయింది. ఆ రోడ్డు కూడా ఏంది అంటే మొత్తం ఈ ప్రవాహంలో కలిసిపోయింది. సో ఆల్మోస్ట్ మీకు చూసినట్లయితే రోడ్డు మొత్తం కూడా ఇక్కడ డ్యామేజ్ అయిపోయింది. సో ఇది వచ్చేసి హనుమకొండలో నయం నగర్ ఏరియా అంటారు. సో ఈ ఏరియా అంతా కూడా నిన్న ఏంటంటే ఈ డివైడర్ ఉంది కదా, సో ఈ డివైడర్ కంప్లీట్గా డివైడర్ హైట్ లెవెల్లో అయితే వాటర్ వచ్చేసినాయి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే, సో ప్రతి అండర్ గ్రౌండ్లో అంటే బేస్మెంట్లో ఆల్మోస్ట్ ఏంటంటే మన వాటర్ ట్యాంక్లో సంపులో నీళ్ళు అయితే మనం ఎట్లా నింపుతామో సో ఆ విధంగా అయితే మొత్తం నిండిపోయినాయి. అంటే సో 1 ఫ్లోర్ ఉంటే 1 ఫ్లోర్ అండర్ గ్రౌండ్ లోపల బేస్మెంట్ 1 బేస్మెంట్ 2 అట్లా ఉంటాయి కదా పార్కింగ్కి. సో ఈ షాపింగ్ మాల్స్ అన్నీ కూడా, సో పెద్ద పెద్ద ఇవి అపార్ట్మెంట్స్ అన్నీ కూడా మొత్తం ఏంటంటే ఇట్లా సంపు అన్నీ నిండిపోయినాయి అన్నట్టు. కింద బేస్మెంట్ అంతా వాటర్తో నిండిపోయినాయి. సో అందులో వాటర్ ఫ్లడ్ వాటర్ వచ్చినాయి కదా, సో అవంతా బురద అదంతా మొత్తం దారుణంగా అయితే నిండిపోయింది. సో ఇక్కడ ఉన్నారు కదా, సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈ బకెట్తో కొన్ని కొన్ని నీళ్ళు తీసేసి ఈ పక్కన ఉన్నటువంటి మొత్తం మట్టిని అయితే కడుగుతూ ఉన్నారు. తర్వాత మోటార్ పెట్టి ఇదంతా క్లీన్ చేస్తారంట. సో నేనేమన్నా అనుకున్నా అంటే, సో వాటర్ బకెట్తోని ఈ వాటర్ అనేది వాళ్ళు తీసి బయట పోస్తున్నారు కావచ్చు, ఎన్ని రోజులు అవుతుంది అని చెప్పేసి నేను వాళ్ళని అడిగినా. సో ఒక మోటార్ పెట్టుకోకపోయాలని. సో వాళ్ళు ఏంటంటే చెప్పింది ఏంటంటే ఈ బకెట్తోని కొన్ని కొన్ని వాటర్ అయితే తీసి ఇక్కడ ముందర కట్టుకుంటున్నారు. అంటే మీకు అర్థమవుతుంది ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లున్నది అనేది. ఇది వచ్చేసి సో పార్కింగ్ కోసం మ్యాక్స్ షాపింగ్ మాల్ కింద ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ బేస్మెంట్ కంప్లీట్గా అదంతే నిండిపోయింది. సో ఇది ఆల్మోస్ట్ 1 ఫ్లోర్ ఉంటుంది. సో 1 ఫ్లోర్ అంతా కూడా వాటర్తో నిండిపోయినాయి. సో మీరు అర్థం చేసుకోవచ్చు, ఒకవేళ కనుక వాటర్తో వచ్చి లోపల స్టక్ అయిపోయినామంటే ఇంకా డెడ్ బాడీయే. ఎందుకంటే లోపలికి పోయినామంటే ఇంకా బయటికి రాలేము, ఊపిరాడదు. సో లోపల ఎక్కడనో మొత్తం స్టక్ అయిపోతాం. సో నిన్న అంత హెవీ ఫ్లో అయితే ఉండేది. సో ఈ నీళ్ళు కూడా చూడండి, లోపల అంతా చెత్త చెదారం అంతా కొట్టుకొచ్చి ఇట్లా నిండిపోయింది. సో ఇదంతా క్లీన్ చేయాలంటే ఎంత లేదన్నా కానీ వాళ్ళకైతే ఒక 2 డేస్ అయితే పడుతుంది. సో ఇదే పరిస్థితి మనం ఏంటంటే ఈ నయం నగర్ ఏరియా మొత్తం కూడా మనం గమనించవచ్చు. చూడండి, రోడ్లన్నీ డ్యామేజ్ అయిపోయినాయి, డివైడర్లన్నీ మొత్తం పగిలిపోయినాయి, అండ్ షాపులన్నీ కూడా మొత్తం చెత్త చెదారంతో నిండిపోయినాయి, అండ్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ వైర్లన్నీ కూడా తెగి కింద పడ్డాయి. చాలా మటుకు చాలా ఏరియాస్ ఈ నాలా ఏదైతే ఉన్నదో, సో ఈ నాలాకు చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అన్నీ కూడా మొత్తం ఏంటంటే బురద మట్టితో అయితే నిండిపోయినాయి. ఈవెన్ కింద సిమెంట్ రోడ్డు ఉన్నా కానీ సిమెంట్ రోడ్డు మీద ఒక 2 ఫీట్ 3 ఫీట్ డిస్టెన్స్ హైట్ లోపల మొత్తం ఏంటంటే మడ్డి నిండిపోయింది. పక్కనే ఉన్నటువంటి పార్క్ చేసినటువంటి వెహికల్స్ అన్నీ కూడా వరదలో కొట్టుకొచ్చినటువంటి అది ఉంటుంది కదా, సో చెత్తతోని సో టైర్లు ఇంజన్ మొత్తం అన్నీ ఖరాబ్ అయిపోయిన సిచ్యువేషన్ అయితే మనం గమనించవచ్చు. చూడండి మొత్తం ఎట్లా ఉన్నదో సిచ్యువేషన్ వచ్చేసి చాలా దారుణంగా ఉన్నది. ఒక వరద వచ్చి కొట్టుకుపోయిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది మనం ఇప్పుడు లైవ్గా చూడవచ్చు. సో ఇది వచ్చేసి బిఫోర్ ఫ్లడ్ ఆఫ్టర్ ఫ్లడ్ సిచ్యువేషన్ ఎట్లున్నది అనేది మనం గమనించవచ్చు. సో ఫ్లడ్ వచ్చినప్పుడు నీళ్ళు అయితే ఇవన్నీ మొత్తం మనం ఈ రోడ్డు గుండానే మొత్తం మనమైతే నడుచుకుంటూ వెళ్ళిన మోకాల లోతుల నీళ్ళ మధ్యలో. సో ఈ డివైడర్లు అన్నీ కూడా ఏంటంటే వరద ప్రవాహానికి అయితే కొట్టుకుపోయినాయి. చూడండి లోపల ఉన్నటువంటి బేస్మెంట్లు ఏవైతే ఉన్నాయో సో అందులో నిండినటువంటి వాటర్ని అయితే బయటికి తీసుకురావడానికి అయితే చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు అందరూ. సో ట్రాక్టర్లు పెట్టి మోటార్ చేయడం, సో అట్లా అయితే చాలా చేయడం జరిగింది. సో ఇంత దారుణమైన సిచ్యువేషన్లో అయితే మనకి ఏంటంటే నయం నగర్ ఏరియా అయితే ఉన్నది. చూడండి రోడ్లన్నీ మొత్తం గుంతలు పడ్డాయి, కొట్టుకుపోయినాయి, అండ్ ఈ రోడ్లు ఈ ఏరియా మొత్తం మళ్ళీ రిస్టోర్ చేయాలంటే మాత్రం చాలా డేస్ అయితే పడుతుంది. అండ్ ఇంకా తెలంగాణలో అయితే మళ్ళీ ఒక 3-4 డేస్ తర్వాత వర్షాలు వచ్చే సూచన అయితే ఉన్నది. సో హోప్ఫుల్లీ ఏంది అండ్ ఒక 15 డేస్ అలా గ్యాప్ ఇస్తే మళ్ళీ ఇవన్నీ రిస్టోర్ చేసే అవకాశం అయితే ఉంటుంది గవర్నమెంట్ అనేది. ఎందుకంటే వాళ్ళకు కూడా కొద్దిగా టైం కావాలి కదా, ఈ చెత్త అంతా క్లీన్ చేసి ఈ రోడ్లన్నీ క్లీన్ చేసి అండ్ వైరింగ్ సిస్టమ్ ఎలక్ట్రీషియన్స్. సో వాళ్ళన్నీ ఏంటంటే కొద్దిగా టైం అయితే పడుతుంది. మీరు రోడ్డు పక్కన అటు ఇటు చూసినట్లయితే సో ఇక్కడ మనకు ఒక హాస్పిటల్ అయితే ఉన్నది కదా, ఈ హాస్పిటల్ నుంచి నిన్న ఒక అంబులెన్స్ అయితే బయటికి కొట్టుకురావడం జరిగింది వరద ప్రవాహానికి. సో బేసికల్గా ఏంది అంటే ఇక్కడ నాల మీద ఒక అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ కూడా వేయడం జరిగింది. సో నాల అనేది ఆ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ లోపలికి వెళ్ళి రావడానికి. సో మొత్తం అవన్నీ కూడా మొత్తం ఫిల్ అయితే అయిపోయినాయి. చాలా దారుణమైన పరిస్థితిలో అయితే మనం నయం నగర్ని అయితే చూడవచ్చు. సో
రోడ్డుకి ఆనుకొని బేస్మెంట్ ఏవైతే ఉంటాయో సో అవన్నీ కూడా చాలా దారుణమైన సిచ్యువేషన్స్ అయితే దయనీయమైన సిచ్యువేషన్స్ అయితే మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. సో ఇది వచ్చేసి మనకి హన్మకొండ వరదల తర్వాత పరిస్థితి ఎట్లా ఉన్నది అనేది చూడండి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి మన దగ్గర, సో ఒక్కొక్కటి వస్తూనే ఉన్నాయి. సో ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు ముందు వస్తూనే ఉంటాయి. స్టే ట్యూన్ అండ్ నా వీడియోని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.